దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అక్టోబర్ 9 ఆదివారం రోజున ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు చూసినట్లయితే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొన్ని సమస్యలు ఎదురవ్వడం, గొంతుకు సంబంధించినటువంటి బాధ, శ్లేష్మకు సంబంధమైనటువంటి ఇబ్బందులు, ప్రతి మాట కూడా భారంగా మాట్లాడే పరిస్థితి, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. ఆదాయ పరంగా చూసినట్లయితే ఆదాయానికి మించి ఖర్చు అనేటువంటిది విపరీతంగా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చుల పరంగా కొంచెం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి బయట కూడా కొన్ని సమస్యలు మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. చేసేటువంటి పనుల్లో విసుగు చెంది విరక్తి కలిగి మధ్యలోనే వదిలేసేటువంటి పరిస్థితి కాబట్టి కొంచెం ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా చూసినట్లయితే సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. వృత్తి ఉద్యోగ పరంగా చూసినట్లయితే మీ యొక్క ప్రతిభ పాఠవాలు ఎన్ని చూసినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు గుర్తించాలో అంతవరకే గుర్తిస్తారో తప్ప ఏదో ఒక విషయమైనటువంటి విధంగా గుర్తించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు మీకు ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దుర్గా ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.